మట్టి ముగ్గురాయి రంగురాయి, కాదేది దోపిడీకి అనర్హం అంటూ రెచ్చిపోయాడు. క్వారీలు కొండలను పిండి చేసి కోట్లు కొల్లగొట్టాడు. రాష్ట్ర సరిహద్దును, అక్కడి చెక్పోస్టును అడ్డుపెట్టుకుని అడ్డంగా తెగబడ్డాడు. ప్రభుత్వ భూముల కబ్జా, రేషన్ బియ్యం, గుట్కా, మట్కా, ఇలా దేన్ని వదలట్లేదు. మొత్తంగా అధికార మండతో 5 ఏళ్ల కాలంలో 100 కోట్లు దండుకున్నాడు. ఈ పాపపు సొమ్ముతో భారీ మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ కట్టేస్తున్నాడు. పల్నాడు జిల్లా కీలక నియోజకవర్గానికి చెందిన వైకాపా ప్రజాప్రతినిధి అంతులేని అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నడిచాడు. నాయకుడి అండదండలతో అనుచరులు చేయని అఘాయిత్యం లేదు. విపక్ష నేతలు మహిళలపై ఘాతుకాలకు లెక్కలేదు. రాజకీయ నేతల్లో కొందరు అవకాశం దొరికిందంటే అక్రమాలకు పాల్పడుతూ ఉంటారు. కానీ పల్నాడు జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి మాత్రం అవకాశాన్ని సృష్టించుకుని మరీ అరాచకాలకు తెగబడ్డారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒకప్పుడు కాసులకు కటకటలాడిన ఆయన 2019లో అధికారంలోకొచ్చిందే తడవుగా అక్రమార్జనకు తలుపులు బార్లా తెరిచారు. కంటికి కనిపించిన ఏ ఒక్క ప్రకృతి వనరుని వదలకుండా 100 కోట్లు ఆర్జించారు. ఈ అక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక బృందాన్నే ఏర్పాటు చేసుకున్నారంటే ఆయన ఎంతగా బరితెగించారో అర్థమవుతోంది. ప్రజల మధ్య చిచ్చుపెట్టి హత్యా రాజకీయాలకు ఒడిగట్టిన ఈ బకాసుర నేత ప్రతిపక్ష నాయకులపై దాడులు, బాధితులపై ఎదురు కేసులతోనూ చెలరేగిపోయారు. నియోజకవర్గ పరిధిలోని 40 ముగ్గుపొడి మిల్లులు ఉన్నాయి. ఇక్కడ రోజుకు 1500 టన్నుల ముగ్గుపొడి ఉత్పత్తి అవుతుంది. అవకాశాలు సృష్టించుకుని మరీ దోచేయడంలో దిట్టగా పేరొందిన ప్రజాప్రతినిధి మధ్యవర్తిగా ఉంటూ మిల్లులు, పెద్ద కంపెనీల మధ్య ఒప్పందాలు చేయించారు. ప్రతిఫలంగా టన్నుకు 270 రూపాయల చొప్పున 5-6 ఏళ్లలో దాదాపు 40 కోట్ల కమిషన్ వసూలు చేశారు. కార్మికుల పేరిట క్వారీ లీజుకు తీసుకుని మరో మార్గంలోనూ దోచేశారు. 150 ట్రాక్టర్ల ముగ్గురాయి తరలిస్తూ రోజుకు 2 లక్షలు దండుకుంటున్నారు. ఇక 10 ప్రైవేటు క్వారీల నుంచి బయటకు వెళ్లే ప్రతి టన్ను రాయికి 100 చొప్పున కప్పం కట్టించుకుంటున్నారు. రోజుకు 150 లెక్కన 5 ఏళ్లలో 5 కోట్లు జేబులో వేసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఓ పట్టణంలో ముగ్గురాయి నుంచి చిప్స్, ఆక్వా, కోళ్లదాణ, ముగ్గు, బ్లీచింగ్లో కలిపే పౌడర్ తయారు చేసే 40కి పైగా మిల్లులు ఉన్నాయి. వాటి నుంచి సరకు రవాణా చేసే ప్రతి ట్రాక్టర్ వద్ద రోజుకు 200 చొప్పున ఏటా 3 కోట్లకు పైగా కొల్లగొడుతున్నారు. రాష్ట సరిహద్దు తనిఖీ కేంద్రం ఈ అరాచక నేతకు కాసులు కురిపిస్తోంది. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల్ని పెట్టి మరీ లారీల నుంచి నెలకు 10 లక్షలు వసూలు చేస్తున్నారు. ప్రకాశం బాపట్ల నుంచి వచ్చే గ్రానైట్ లారీలో సరిహద్దు చెక్పోస్టు మీదుగా వెళ్లినా కప్పం కట్టాల్సిందే. ఈ విధంగా నెలకు మరో 10 లక్షలు ఖాతాలో వేసుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారి నిర్మాణాన్ని అక్రమార్జనకు వాడేసుకున్నారు. రోడ్డుకు అవసరమైన మట్టిని ప్రజాప్రతినిధి అనుచరుడైన వైకాపా ముఖ్యనేత తరలిస్తున్నారు. 5 ఎకరాల్లో అనుమతులు తీసుకుని పక్కనే ఉన్న అటవీ భూమిలోనూ అడ్డగోలుగా మట్టి తవ్వేశారు. ఇలా ఒక్కో టిప్పరుకు 3000 చొప్పున నెలకు 60 లక్షలు, 5 ఏళ్లలో 35 కోట్లు దండుకున్నారు. ఇందులో సింహభాగం ఆ ప్రజాప్రతినిధికే చేరింది. నియోజకవర్గ పరిధిలోని 2 మండలాల్లో రంగురాళ్లు దొరుకుతాయి. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ నగల వ్యాపారి వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇందులోనూ బకాసుర నేతకు మామూళ్లు ముడుతున్నాయి. నియోజకవర్గంలో కొత్తగా ఓ కళాశాల రావడంతో చుట్టూ పుట్టగొడుగుల్లా వెంచర్లు వెలిశాయి. ఆ వెంచర్లు వేసిన రియల్టర్ల నుంచి కాసులు వసూలు చేశారు. ఈ అక్రమాలు బయటపడతాయనే భయంతో తెలుగుదేశం వర్గీయులు వేసే ప్లాట్లకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఓ కళాశాల పనుల్లో ప్రజాప్రతినిధి 15 కోట్ల వరకు కమిషన్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి అనుచరులు చేయని అరాచకం లేదంటే అతిశయోక్తి కాదు. ఒక మండలంలో 900 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆన్లైన్ చేయించుకుని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు మింగేశారు. విచారణలో అక్రమాలు వెలుగు చూడడంతో వాటికి వంతపాడిన తహసీల్దార్, 6 వీఆర్ఓలు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నారు. 2 కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాలు ఊడాయి. మరో మండలంలోని 4 గ్రామాల పరిధిలో 270 ఎకరాల ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు. మాచవరానికి పక్కనున్న ఓ పెద్ద గ్రామానికి చెందిన యువనాయకుడు కూడా ప్రభుత్వ భూముల్ని ఆన్లైన్ చేయించుకుని కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నారు. మండలానికి ఒకరు ఇన్ఛార్జిగా ఉంటూ పేదల రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. మాచవరం, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల వైకాపా నేతలు కృష్ణానది మీదుగా తెలంగాణ లిక్కర్ తీసుకొచ్చి భారీగానే ఆర్జించారు. గంజాయి, గుట్కా, మట్కా, సివిల్ పంచాయతీలు, ప్రైవేటు భూముల ఆక్రమణ సంగతి సరేసరి.
ఈ అక్రమాలన్నింటికీ సున్నపు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ఓ పట్టణ యువనేత నేతృత్వం వహించారు. మట్టి ముగ్గురాయి కోసం అడ్డగోలుగా తవ్వేసి పూడ్చకుండా వదిలేసిన వైకాపా నాయకుల అరాచకంతో వర్షాలకు గోతుల్లో నీరు నిలిచి 8 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దోపిడికి అడ్డొచ్చే వారెవ్వరినీ బకాసుర నేత అనుచరులు వదిలిపెట్టరు. క్వారీలో పనిచేసి డబ్బులు అడిగిన కూలీలపైనే కక్షగట్టి వాళ్ల మధ్య చిచ్చుపెట్టారు. ఈ గొడవల్లో ఒకరు చనిపోగా 4 గాయపడ్డారు. తెలుగుదేశానికి చెందిన వారు నిద్రిస్తున్న ఓ ఇంటికి వైకాపా మూక నిప్పు పెట్టగా 4 వ్యక్తులు త్రుటిలో తప్పించుకున్నారు. తెలుగుదేశం వర్గీయుల దుకాణాల ధ్వంసం, హత్యాయత్నం, బాధితులపైనే తప్పుడు కేసులు, పండ్ల తోటల నరికివేత ఇక్కడ నిత్యకృత్యం. 80 వృద్ధ దంపతులపై హత్యాయత్నం కేసు, ఓ డాక్టర్పై లైంగిక దాడి, మహిళలపై అత్యాచార ఘటనలు, ఫ్లెక్సీలు చించారంటూ 9వ తరగతి పిల్లల్ని స్టేషన్లో పెట్టించడం వంటివి బకాసుర బ్యాచ్ అరాచకాలకు పరాకాష్ఠ.